ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కార్మికుడు మంచి రవీందర్ కుటుంబాన్ని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏగమంటి ఎల్లారెడ్డి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ముషం రమేష్ మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పవర్లూమ్ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెన్షన్ అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యం, దేవదాస్, ఎల్లయ్య, లక్ష్మణ్ మరియు తదితరులు పాల్గొన్నారు. మంచి రవీందర్ అనే పవర్లూమ్ వర్కర్ గత 20 సంవత్సరాల నుంచి 6Cలలో పవర్లూమ్ నడుపుకుంటూ ఉపాధి పొందడం జరుగుతూ ఉంది. గత రాత్రి పురుగుల మంది జరగడం తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి రవీందర్ కుటుంబానికి సీపీఎం పార్టీ పవర్లూమ్ వర్కర్ సీఎంగా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తాను. ముఖ్యంగా ఈ వారం పరిగణ తాగిన ఒకరు నిన్న ఒకరు ఇద్దరు పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు వదులుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా కడుపు పేదరికంలో ఇద్దామంటే ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టే లాక్డౌన్ గత 2 సంవత్సరాల నుంచి లాక్డౌన్ లేకుండా సిరిసిల్లలో వసతున్న పెద్ద ఎత్తున సంక్షేమంలో కూలిపోయింది. మొత్తం అప్పటిదాకా నడిచినటువంటి పాలిస్టర్ కాటన్ ఇతర ఏవైతే ఉండేవో అవి మొత్తం బంద్ పడ్డాయి. కేవలం బతుకమ్మ చీరల మీదనే ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లపైనే ఇక్కడ కొంతమంది కార్మికులు ఉపాధి దొరకడం జరుగుతూ ఉంది. మరి ఆ బతుకమ్మ చీరలు కూడా మొత్తం మందికి ఉపాధి దొరకలేదు. దానిలో ప్రభుత్వం సంవత్సరానికి 6 కోట్ల 7 కోట్ల ఉత్పత్తి చేస్తే అది 2-3 మాసాలకే అది సరిపోయే పరిస్థితి. మిగతా నిన్న రాత్రి మంచి రవీందర్ అనే పవర్లూమ్ కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతోటి బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అట్లాగే గత వారం కూడా గాలిపల్లి రాజు అనే పవర్లూమ్ కార్మికుడు కూడా ఆర్థిక ఇబ్బందులతోటి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ వారం 10 రోజులనే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టం. వారికి వాళ్ళ కుటుంబానికి సిపిఎం పార్టీ సిఐటీ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ 2 కుటుంబాలకు తక్షణంగా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అట్లాగే డబుల్ బెడ్రూమ్, వాళ్లకు పెన్షన్ సదుపాయం కల్పించాలని మేము సిఐటీగా పవర్లూమ్ వర్కర్స్ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఆర్థిక పవర్లూమ్లో కష్టపడిన సంక్షేమం పెద్ద ఎత్తున ఏర్పడ్డది ప్రధాన కారణం లాక్డౌన్ వల్ల ఈ రకంగా సంక్షేమం రావడం జరిగింది. దీని వలన ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్టర్ కానీ కాటన్ కానీ ఇతర రకాల వస్త్రాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కేవలం ప్రభుత్వ ఆర్డర్లు మాత్రమే ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల కొంతమంది మా కార్మికులకే పని దొరుకుతూ ఉంది. అది కేవలం 6.5 కోట్ల మీటర్ మొత్తం సంవత్సరం పొందిన ఉత్పత్తి చేయడం వల్ల చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ సిరిసిల్లలో అయితే దాదాపు 30,000 పవర్లూమ్ మీద దాదాపు రోజుకు 10 లక్షల మీటర్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మరి దానివలన మరి ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లు ఏవైతే ఏ మూలకు సరిపోయే పరిస్థితి లేదు. కేవలం 3-4 మాసాలు మాత్రమే కొంతమంది వర్గాలకే మాత్రం పని దొరుకుతూ ఉంది. మిగతా మంది కార్మికులందరూ వాళ్ళ పని లేక ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో గత 2 సంవత్సరాలు పేద అప్పుల పాలవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ప్రకటిస్తూ ఉందో మేము కార్మికులను ఆదుకుంటున్నాం, అన్ని రకాల పౌరులు కార్మికులు చేదోడు వాదిగా ఉంటున్నాం అనే ప్రకటించడం జరుగుతూ ఉంది. కానీ అది కేవలం
అది ప్రకటన మార్గం ప్రకటనగా పరిమితం అవుతా ఉన్నాయి. మరి పవర్లూమ్ కార్మికుల పట్ల ప్రభుత్వం చిత్త దృష్టితో వివరిస్తలేదు. మరి అలా వివరించినట్టయితే వాళ్ళ శాశ్వత ఉపాధి కల్పిస్తేనే ప్రభుత్వం ఈ ఆత్మహత్యలు నివారించే పరిస్థితి ఉంది. కాబట్టి మేము సిఐటిగా పవర్లూమ్ వర్కర్ డిమాండ్ చేస్తాం, వెంటనే పవర్లూమ్ కార్మికుల శాశ్వత ఉపాధి కల్పించే దిశగా వాళ్ళ వర్క్ షెడ్ 4 సంచులు మొత్తం ఇవ్వాలి. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వం ఆడపిల్లలకు నిరంతరం పని కల్పించే విధంగా ఈ సంక్షోభ కాలంలో రోజుకు 10 లక్షల మీటర్లు ఉత్పత్తి జరిగే విధంగా ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చినా పౌరులు కార్మికులు కూడా అవన్నీ మొత్తం నెరవేర్చాలని, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, మేము కార్మికులను చుట్టుపత్రాన్ని కానీ అట్లాగే యాన సభ్యులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సిరిసిల్లలో గత వారం రోజుల వ్యవధిలోనే 2 నేత కార్మికులు మరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి కారణం మరి ఇక్కడ సిరిసిల్లలో ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు శాశ్వత ఉపాధిని కల్పిస్తామని చెప్పి ఇంతవరకు కూడా శాశ్వత ఉపాధి కల్పించకపోవడం, అదేవిధంగా సంవత్సరం పాటు కూడా ఇక్కడ మరి ఆర్డర్లు ఇస్తూ ఇక్కడ కార్మికుల ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా ఒక బతుకమ్మ చీరలు మాత్రమే ఇక్కడ ఆర్డర్లు ఇస్తూ సంవత్సరం పాటు ఇక్కడ ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్లనే, ఉపాధి కల్పించకపోవడం వల్లనే కార్మికులు సరైన ఉపాధి లేక అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి నిన్నటి రోజున మరి బీవైఆర్కు చెందినటువంటి మంచి రవీందర్ అనే కార్మికుడు మరి గత 20 సంవత్సరాల నుంచి పవర్లూమ్ కార్మికుడు కూడా పనిచేస్తూ మరి సరైన ఉపాధి లేక బతుకమ్మ చీరలు కూడా నడపలేని పరిస్థితుల్లో ఆయన కుటుంబంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థికంగా ఇంటి అద్దె కానీ ఇంటి కరెంటు బిల్లు కానీ కట్టలేని పరిస్థితుల్లో కూడా అనేక తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై మరి నిన్నటి రోజున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదే విధంగా మరి అక్టోబర్ 15వ తేదీ దసరా పండుగ రోజున మరి శాంతినగర్కు చెందినటువంటి గాలిపెల్లి రాజు అనే నేత కార్మికుడు మరి ఆర్థిక ఇబ్బందులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతనికి 2 చిన్న పాప ఉంది, భార్య ఉంది, సొంత ఇల్లు లేని పరిస్థితి, వాళ్ళ కుటుంబం ప్రస్తుతము కమ్యూనిటీ హాల్లో నివాసం ఉంటున్న పరిస్థితి. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ వారం రోజుల వ్యవధిలో చనిపోయినటువంటి 2 కార్మికులకు కూడా ప్రభుత్వము డబ్బులు పెట్టు మంజూరు చేయాలి, అదేవిధంగా ఆర్థికంగా మరి వారికి 5 లక్షల రూపాయలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీలుగానే ఉంది, వెంటనే ఆ హామీలను అమలు చేసే విధంగా ప్రయత్నించాలని చెప్పి వెంటనే వర్కౌట్ ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా సంవత్సరం పాటు ఏదైతే క్యాలెండర్ని రూపొందించిందో మరి సిరిసిల్లలో ఒక రోజుకు 10 లక్షల మీటర్ల ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది, దాదాపు 30 నుంచి 40 కోట్ల మీటర్లు సంవత్సరంలో ఉత్పత్తి అయితే మరి 10 కోట్ల మీటర్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ఈ బతుకమ్మ చీరలు ఉత్పత్తి అయింది, మరి ఆత్మహత్యలు కార్మికుల ఉపాధి లేక ఆత్మహత్యలు కొనసాగే అవకాశం ఉంది, కనుక వెంటనే ప్రభుత్వ ఆర్డర్లను ఇవ్వాలని చెప్పి వేరే ఇతర ఆర్డర్లను అందించి ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాలని, అదేవిధంగా ఇక్కడ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సబ్సిడీ కానీ థ్రిఫ్ట్ కానీ మిగతా అన్నీ కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ప్రభుత్వం ఈ చనిపోయిన కార్మికులకు ఆదుకోవాలి, ఈ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పౌరులు వర్కర్స్ యూనియన్